పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం గోపాలపురం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ బ్యూరో సభ్యుడు కిమిడి కళ వెంకట్రావు మినీ మేనిఫెస్టో వివరించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, మండల అధ్యక్షుడు గండి రామనాయుడు, గోపాలపురం సర్పంచ్ జగదీష్, కిమిడి కాంశీనాయుడు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. 50 రూపాయలు ఇస్తామన్నారు, 1500 రూపాయలు నెలకి. ఇంట్లో అత్త కోడళ్ళు ఇద్దరుండి కూతురు కాని పెళ్లి కాని కూతురు ఉంటే 4-1500 వస్తుంది. మరి అది ఎంత ఉపయోగమో చూడండి. అలాగే 3 సిలిండర్లు ఇస్తామన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా. మరి వీళ్ళ తాలూకా బాధలన్నీ కూడా అర్థం చేసుకుని ముందుగా వీటిని ప్రకటించడం జరిగింది. అలాగే రెండోది రైతులకి ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు రైతులకు వస్తుండేటటువంటి రాయితీలన్నీ కూడా వస్తాయి. అట్నీటిని తగ్గించకుండా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ప్రత్యేకంగా 52 లక్షలు 55 లక్షలు పైచీలకు ఎంతమంది ఉంటే అంతమందికి మరి 20,000 చొప్పున ఫ్రీగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పడేటటువంటి పద్దతి చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రామిస్ చేశారు, ప్రకటించారు. మహానాడులో మీరంతా విన్నారు.